राष्ट्र ప్రభుత్వం అందించిన శాంసంగ్ మొబైల్ ఫోన్లను కర్నూలు జిల్లా డోన్ మండలం పరిధిలోని కొత్తబురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన 83 మంది ఆశా వర్కర్లకు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య విస్తరణ అధికారి కే కృష్ణమోహన్ మాట్లాడుతూ మాతృ మరణాలు శిశు మరణాలు జరగకుండా ప్రతి ఆశా కార్యకర్త కూడా టెక్నికల్ గా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అందరికీ మొబైల్ ఫోన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి డేటాను ఇందులో పొందుపరచడం జరుగుతుందని కరోనా వ్యాక్సిన్ కానీ ఎంసీఎస్ కు సంబంధించిన అన్ని విషయాలు కానీ ఇందులో పొందుపరిచి राष्ट्र ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేసేటువంటి డేటా చాలా సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లని ఆశా కార్యకర్తలు సద్వినియోగం చేసుకొని ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసినటువంటి శాంసంగ్ మొబైల్ ఫోన్లను కొత్తపురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు 83 మంది కూడా పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించినటువంటి ముఖ్య లక్ష్యమేమనగా మాతృ మరణాలు శిశు మరణాలు జరగకూడదు, ప్రతి ఆశా కార్యకర్త కూడా టెక్నికల్గా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందరికి కూడా మొబైల్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కొత్తపురుజు ఆరోగ్య కేంద్రంలో కూడా మేము కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఫోన్లు ముఖ్యంగా మాతా శిశు మరణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి డేటాను కూడా ఇందులోనే పొందుపరచడం జరుగుతుంది. ఈ కరోనా వ్యాక్సిన్ కానీ ఎంసీఎస్ సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఇందులో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేసేందుకు చాలా సులువుగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు అందజేసినటువంటి ఈ మొబైల్ ఫోన్లను ఆశా కార్యకర్తలు కూడా సద్వినియోగం చేసుకొని ఇటు ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండి ఎవరైతే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా ఈ ఫోన్ ద్వారా అందరికీ ఎవరికైతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఆరోగ్యపరంగా వాళ్ళకి వెంటనే తెలియజేసి పై అధికారులకు తెలియజేసి వారికి సమాచారాన్ని ఇచ్చిన వెంటనే వాళ్ళకు తగిన చికిత్స అందజేసి కూడా వాళ్ళని పై స్థాయి ఆసుపత్రులకు కూడా తీసుకొని వెళ్ళడానికి ఈ సెల్ ఫోన్ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.